ओं नमो वेंकटेशाय श्रीवार अनुग्रहंतो सकल प्रपंच प्रजल सौख्यं कोरकु तिरुमल तिरुपति देवस्थानमुलु तिरुमल क्षेत्रंलो साक्षात श्रीवारी सन्निधानंलो श्री रंगनायक मंडपंलो निर्वहिस्तुन्नटुवंटि वेदपारायण श्रीवारी अनुग्रहंतो 76वा रोजुलो प्रवेशिंचां अनेक महामंत्रमुलु पारायण चेस्तू श्रीवारी अनुग्रहंतो ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వము వైద్యులు మనకు తెలిపినటువంటి నిబంధనలన్నీ కూడాను మనం యథాతథంగా పాటించాలి. సామాజిక దూరాన్ని తప్పకుండా మనం పాటించాలి. అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా ముఖానికి మాస్కులు అవన్నీ కూడాను ధరించి మన నుంచి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఇతరుల నుంచి మనకు ఇబ్బంది కలగకుండా మనం చాలా జాగృతగా వ్యవహరించాలి. ఈ ప్రత్యేకమైన అనారోగ్యం అనేటటువంటిది కేవలం దగ్గరగా వ్యక్తులు గనక కలిస్తేనే వారి యొక్క ముఖము నాసిక ఇటువంటి వాటిల ద్వారానే వ్యాపిస్తూ ఉంటుంది. కనుక ఆ వైరస్ అనేటటువంటిది ఆ శరీరంలో నోరు ముక్కు కళ్ళల్లో ఉంటుంది అని డాక్టర్లు మనకు తెలియపరుస్తున్నారు. కనుక కాబట్టి ఇతరుల ద్వారా మనకు కానీ మన ద్వారా ఇతరులకు కానీ అంటే అనారోగ్యం వారు ఆరోగ్యవంతుల్ని పాడు చేయటం, ఆరోగ్యవంతులు అనారోగ్యవంతుల ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకోవటం ఇటువంటివేమీ జరగకుండా ఉండాలి అంటే మనం ప్రభుత్వం అటువంటి నిబంధనలన్నీ కూడా వారు ఎంతో కూడా మరి రీసెర్చ్ చేసి పరిశోధన చేసి ఏ రకంగా ఈ యొక్క అనారోగ్యాన్ని మనం కట్టడి చేయగలము, దీనికోసం ఎంతోమంది ఎంతో పరిశోధన చేస్తూ వైద్యులందరూ కూడా దీనికి శాశ్వత నివారణకు చక్కటి ఔషధాన్ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని కంపెనీలు అయితే ఆ మందులను కూడా ఇప్పటికే కనుక్కుని దానికి మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారి యొక్క ఆమోదాన్ని కూడా పొంది దానిని ప్రజలకు అందించాలనేటటువంటి ఒక తపనలో ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రయత్నములన్నీ కూడా శీఘ్రంగా ఫలించాలి. వైద్యుల యొక్క కృషి, అలాగే రక్షణ రంగంలో ఉన్నటువంటి వారి కృషి, అలాగే మరి హెల్త్ అంటే ఆరోగ్య కార్యకర్తల యొక్క కృషి కూడా ఫలించి ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా చక్కగా పాటిస్తూ అలాగే ఇంట్లో కూడా చక్కగా నియమ నిబంధనలతోటి చక్కగా ఆ జీవనం చేస్తూ మరి భగవంతుని ఆరాధన చేస్తూ, ఎందుకంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అంటే తచ్ఛాంతిహి ఔషధైహి దానైహి జప హోమ సురార్చనై అని చెప్తుందన్నమాట. ఒక ఉపద్రవం అంటే ఒక అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడు ఇచ్చినటువంటి ఔషధాన్ని స్వీకరించాలి. తచ్ఛాంతి ఔషధై దానం అంటే పండితుల్ని జ్యోతిశాస్త్రవేత్తల్ని మనం సంప్రదించి మన యొక్క జాతక రీత్యా ఏదైనా గ్రహములు ప్రతికూలంగా ఉన్నాయేమో తెలుసుకుని ఆ దానం చేయటం అనేటటువంటిది ఒక సాధనం. తచ్ఛాంతి ఔషధై దానై జప అంటే భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం కూడాను జపిస్తూ ఉండాలి. అలాగే జ్యోతిశాస్త్రజ్ఞుల యొక్క సూచన అనుసరించి హోమం కూడా చేయాలి. ఏ దేవతకి మనం ఏ దేవతకి హవిస్సును మనం సమర్పణ చేస్తే ఆ దేవత అనుగ్రహం ద్వారా లోకం సుభిక్షంగా ఉంటుందనే దానికి తచ్చాంతర ఔషధ జప హోమ సురార్చనై దేవతలని అర్చన చేయటం అన్నమాట. ఎందుకంటే ప్రపంచమంతా కూడా దైవాధీనమై ఉన్నది కనుక దేవతల యొక్క అనుగ్రహం కొరకు దేవతల యొక్క అర్చన చేయాలి. కాబట్టి దాంట్లో మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రభుత్వం మనకు తెలియపరిచినటువంటి నియమ నిబంధనలన్నీ కూడాను తూచా తప్పకుండా పాటించటం, వైద్యుల యొక్క సూచనలన్నీ కూడాను చక్కగా మనం పాటించటం, అలాగే పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు వారందరూ కూడా ఎంతో శ్రమపడి మనల్ని ప్రజల్ని రక్షించడం కోసం వారు చక్కగా మనకు సహాయం చేస్తున్నారు. వారి యొక్క సూచనలన్నీ కూడాను పాటించటం, ఇవన్నీ కూడా పాటిస్తూ భగవదారాధన కూడా చేసి అంటే ఇవన్నీ ఎప్పుడు మనకు ఫలిస్తాయి అంటే భగవదారాధన చేసినప్పుడు ఇవన్నీ కూడా సక్రమంగా ఫలిస్తే కనుక భగవదారాధన అనేటటువంటిది వీటన్నిటికీ ఉత్తమమైనటువంటి మార్గం. కనుక భగవదారాధనలో ప్రధానమైనటువంటి విషయం వేదపారాయణ చేయటం. ఎందుకంటే పరమాత్మ వేదవేద్యుడు కనుక వేదవేద్యుడైనటువంటి పరమాత్మను వేదముల ద్వారా స్తుతించినట్లయితే భగవదారాధన జరుగుతుంది. తద్వారా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా పాటించి అత్యంత శీఘ్రంగా ఉపద్రవంలోంచి బయటపడతారు. కనుక మనం అందరం కూడాను చక్కగా ఈ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఈ అనారోగ్యంలోంచి అత్యంత శీఘ్రంగా ప్రపంచాన్ని బయటపడవేయమని శ్రీవారిని మనం నిరంతరం ప్రార్థన చేస్తూ ఈరోజు వేదపారాయణ
మనం ప్రారంభించబోతున్నాం. కృష్ణయజుర్వేదంలో తైత్రీయ బ్రాహ్మణంలో అచ్చిద్రకాండమోని అచ్చిద్ర మంత్రములోని ఆ గొప్ప మంత్రములన్నీ కూడాను పారాయణ చేస్తూ ఉన్నాం. అగ్నిహోత్ర క్రతువులో కానీ దశపూర్ణమాస యాగముల్లో కానీ సోమయాగంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఎటువంటి లోపములు లేకుండా ఉండాలి అంటే ఆ యజమాని కానీ ఆ అధ్వర్యుడు కానీ అలాగే ఇతర ఋత్విక్కులు కానీ ఏ మంత్రములు పారాయణ చేయాలి అనేది తెలియక ఏదైనా దోషములు జరిగినట్లయితే అవన్నీ కూడా అచ్ఛిద్రం కావాలి. అంటే దోషం జరిగితే దాని ఛిద్రము అని అంటారు. ఆ ఛిద్రములు ఏమీ లేకుండా అచ్ఛిద్రముగా ఉండాలి ప్రపంచమంతా కూడా. ప్రస్తుతం అనారోగ్యం అనేటటువంటి ఛిద్రంతో ప్రపంచమంతా కూడా అతలాకుతలంగా ఉంది కనుక ఈ అనారోగ్యం అనేటటువంటి ఛిద్రము పోయి ప్రపంచమంతా కూడా అచ్ఛిద్రం కావాలి అంటే అనారోగ్యరహితమై ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలి అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆ మహామంత్రములు అనేక మహామంత్రములు సర్వప్రాయశ్చిత్తములు ఇంకా అనేక ప్రాయశ్చిత్తములు అవన్నీ కూడా మనం పారాయణ చేస్తూ ప్రస్తుతంలో ఈరోజు నుంచి ఈరోజు చక్కగా అనేక అందులోనే కొనసాగింపుగా అనేక మహామంత్రములు యజమాని జపించవలసినటువంటి మహామంత్రములు అగ్నిష్టోమాది క్రతువులలో ఏకవింశత్యా దర్భపుంజీలై అని అంటారు. ఆ దర్భకట్ట దర్భలు అంటే చాలా పవిత్రములు పవిత్రమే దర్భాహ అని దర్భలు ధరించినటువంటి వాడి యజమాని జపించవలసినటువంటి మంత్రములన్నీ కూడాను ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం. అలా యజమాని ఆ మంత్రములు జపించడం వల్ల ప్రపంచమంతా కూడా సౌమంగళ్యాన్ని పొందుతుంది. ఇటువంటి మహామంత్రములన్నీ కూడా శ్రద్ధగా మనం అందరం కూడా వింటూ పారాయణ చేస్తూ ఆ వైభవాన్ని తెలుసుకుంటూ శ్రీవారి అనుగ్రహం ప్రజలందరికీ ఉండాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ఈనాటి వేద పారాయణ ఆరంభం చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యద్దేవాదేవహేళనం దేవాశ్చ కుర్మాభయం ఆదిత్యాస్తస్మాన్ మాముంచత ప్రతస్యర్తే నమాభూతా దేవాదేవన కామ్యాయత వాచామృతమో ధీమా అగ్నిర్మాతస్మాదేన సహ గార్హపత్య ప్రముంచతో దురితాయాని చ కుర్మా కరోతు మామనేన సమ్ ఋతేన ద్యావా పృథివీ ఋతేన త్వగుం సరస్వతి ఋతాన్మా ముంచతా గుంహసః యదన్యకృతమాహిమా సజాత శగుంసాదుత వాజామి శగుంసాత్ ్యాయసూసాదుతవాకనీయసః అనాజ్ఞాతం దేవకృతం యదేనః తస్మాత్మస్మాంజాతవేదోముగ్ధి యద్వాచాయన్మనసా బాహుభ్యామూరుభ్యామష్ఠీవద్భ్యాం శిష్ణేర్యదనుదం జగృమాభయం అగ్నిర్మాతస్మాదేన సహ యద్ధస్తాభ్యాం చకరకిల్పిషాణి అక్షాణాం వగ్నముపజిఘ్రమానః దూరే పశ్యాచ రాష్ట్రభృత్య తాన్యప్సరసామనుదత్తా మృణాని అదీవ్యం నృణయ్యదహం చకార యద్వాదాస్యం సంజగారాజనేభ్యః అగ్నిర్మాతస్మాదేన సహ యన్మయి మాతా గర్భే సతి ఏన శకారయత్ పితా అగ్నిర్మాతస్మాదేన సహ యదా పిపేష మాతరం పితరం పుత్రః ప్రముదితోధయన్నో అహిగుంసితౌ పితరో మయా తత్ తదగ్నే అనృణోభవామి యదంతరిక్షం పృథివీముతద్యాం యన్మాతరం పితరం వాజిహిగుంసిమా అగ్నిర్మాతస్మాదేన సహ యదాశసా నిశసా యత్పరాశసా యదేనశ్చ కృమా నూతనం యత్పురాణం అగ్నిర్మాతస్మాదేన సహ అతిక్రామామి దురితం యదేనః జహామి నిప్రం పరమే సధస్థే యత్ర యంతి సుకృతో నాపి దుష్కృతః తమారోహామి సుకృతాన్ను లోకం త్రితే దేవా అమృజతైతదేనః త్రిత ఏతన్మనుష్యేషు మామృజే తతో మాయది కించిదా నశే అగ్నిర్మాతస్మాదేన సహ గార్హపత్యః ప్రముంచతు దురితాయాని చ కృమా కరోతు మామనేన సమ్ దివి జాతా అప్సు జాతాః యా జాతా ఓషధీభ్యః అథో యా అగ్నిజా ఆపః తానః శుంధన్తు శుంధనీః యదా భోనక్తం దురితం చ నామ యద్వాదివా నూతనం యత్పురాణం హిరణ్యవర్ణాస్తదౌత్పునీతనః ఇమం మే వర్ణతత్వాయామి త్వన్నోగ్నే సత్వన్నోగ్నే త్వమగ్నే అయాసీ యత్తే అగ్రావణ్ణాచిచ్యుదు సోమరాజన్ ప్రియాణ్యంగా నిస్పతితా పరూగుంషి తత్సంధస్వాజ్యే నోదవర్ధయస్వ అనాగసో అధమిత్ సంక్షయేమ
यत्ते ग्रावा बाहुच्युतो अजुच्यवहु नरो यत्ते दुदुर्दक्षिणेना तत्ताप्यायतां दत्ते निश्चायतां देवसोमा यत्ते त्वचं बिभिदुर्यच्च योनिं यदास्थानात् प्रच्युतो वेनसित्मना त्वया तत्सोम गुप्तमस्तुनः सानसंधासत् परमें व्योमन् महाक्षरीरं वयसा समेत्या अन्योन्यो भवति वर्णो अस्य तस्मिन् वयमभूतास्तव स्मः आलोभजसदसि विश्वरूपे नृचक्षा सोम उत शुश्रुगस्तु मानो विहासीद्गिरावृधानः नागास्तनुवो वावृधानः आनो रूपं वहतु जायमानः उपक्षरन्ति जुह्वो भृतेन प्रियाण्यङ्गानि तव वर्धयन्तीः तस्मै ते सामनमैद्वषट्च उपमाराजं सुहृते स्वयस्व सम्प्राणापानाभ्यागुंसमुचक्षुषात्वम् सर्गश्रोत्रेण गच्छस्व सोमराजन् यत्तास्थितगुंसमुदत्ते अस्तु जानीतान्न सङ्गमनेपथीनाम् एतञ्जानीतात् परमे व्योमन् पृकासस्थाविदलोपमस्य यदागच्छात् पथिभिर्देवया मयैः इष्टापूर्ते कृणुता दाविरस्मै हरिष्टो राजन्न गतः परेहि नमस्ते अस्तु चक्षसे रघूयते नागमारोह सह यजमानेन सूर्यं गच्छतात् परमे व्योमन् अभूद्देवस्वितावन्योनुनः इदानीमन्न उपवाच्योनुभिः वियोरत्ना भजति मानवेभ्यः श्रेष्ठन्नात्र द्रविणं यथा दधत् उपनो मित्रावरुणा विहावतम् अन्वादीध्याथा मेहनः सखाया आदित्यानां प्रसिद्धिर्हेतिः उग्राशतापाष्ठाघविषा परिणो वृणक्तु आप्यायस्व सन्ते यद्यदीक्षे मनसा यच्च वाचा यद्वा प्राणैश्चक्षुषा यच्च श्रोत्रेण यद्रेतसा मिथुनेनाप्यात्मना अद्भ्यो लोकादतिरेतेज इन्द्रियम् शुक्रादीक्षायै तपसो विमोचनीः आपो विमोक्त्रेर्मयितेज इन्द्रियम् यदृचासाम् मायुषा पशूनाम् चर्मनः विशादिदीक्षे यच्छन्दोभिरोषधीभिर्वनस्पतौ अद्भ्यो लोकादतिरेतेज इन्द्रियम् शुक्रादीक्षायै तपसो विमोचनीः आपो विमोक्त्रेर्मयितेज इन्द्रियम् येन ब्रह्म येन क्षत्रम् येनेन्द्राग्ने प्रजापति सोमो वरुणो येन राजा विश्वे देवार्षयो येन प्राणाः अभ्यो लोकादधिरे तेज इन्द्रियम् शुक्रादीक्षायै तपसो विमोचनीः आपो विमोक्त्रेर्मयितेज इन्द्रियम् अपाम् पुष्पमस्योषधीनागोरसः सोमस्य प्रियं धाम अग्नेः प्रियतमगो हविस्वाहा अपाम् पुष्पमस्योषधीनागोरसः सोमस्य प्रियं धाम इन्द्रस्य प्रियतमगो हविस्वाहा अपाम् पुष्पमस्योषधीनागोरसः सोमस्य प्रियं धाम विश्वेषाम् देवानाम् प्रियतमगो हविस्वाहा वयगो सोमम् व्रते तव मनस्तनोषु पिप्रतः प्रजावन्तो अशीमहि देवेभ्यः पितृभ्यः स्वाहा सोम्येभ्यः पितृभ्यः स्वाहा कव्येभ्यः पितृभ्यः स्वाहा देवास ह्यमादयध्वम् सोम्यास ह्यमादयध्वम् कव्यास ह्यमादयध्वम् अनन्तरिताः पितरः सोम्या सोमपीठात् अभैतमृत्युरमृतम् नागन्नो वैवस्वतो नो अभयम् कृणोतु पर्णम् वनस्पतेरिव अभिनश्येयता गोरैः सचतान्नश्च जीपतिः परम् मृत्यो अनुपरेहि पन्थाम् यस्ते स्वैतरो देवयानात् चक्षुष्मते शृण्वते ते ब्रवीमि मानः प्रजा गोरीर्षोमोद वीरान् इदमोनुश्रेयो वसानमागन्म यद्वोजिद्ध नजिदश्वजिद्यत् पर्णम् वनस्पतेरिव अभिनश्येयता गोरैः అద్భుతమైనటువంటి అచ్ఛిద్ర మహామంత్రములలో చక్కగా అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ యజమాని అనేకమైనటువంటి ప్రార్థనలు చేస్తారన్నమాట. ఎందుకు అంటే మనం తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే
సంస్కరింపబడాలి అప్పుడు ఆ పుట్టేటటువంటి జీవుడు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గొప్ప మహానుభావులుగా అవుతారు దానికి ఉదాహరణ ప్రహ్లాదుడే ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు హిరణ్యకశిపుడి యొక్క భార్య గర్భవతిగా ఉంటుంది గర్భస్థుడుగా ప్రహ్లాదుడు ఉంటాడు అప్పుడు నారదుడు ఉపదేశం చేస్తాడు అంటే ముందు తల్లికి ఉపదేశం చేద్దాము అని ప్రారంభిస్తాడు ఆవిడ గర్భవతి కనుక శ్రమతో ఆవిడ విశ్రాంతిలోకి వెళ్తుంది అప్పుడు ఆ నారదుడు చెప్పేటటువంటి భాగవత ధర్మములన్నీ కూడాను ప్రహ్లాదుడు వింటాడు గర్భస్థుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు వినటం వల్ల భాగవతోత్తముడైనాడు మనం భాగవతోత్తములు ఎవరు అని లెక్క వేసినప్పుడు మొట్టమొదటి పేరు ఆయనదే వస్తుంది ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ అని అంటాం అన్నమాట అంటే మొట్టమొదటి చూడండి మా నారదుడు కంటే మరి తుంబురుడు కంటే ఆంజనేయ స్వామి కంటే అందరికంటే మొట్టమొదట పేరులో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు అంటే ప్రహ్లాదుడే ఉన్నాడనమాట అలాగే సంస్కృత మహాకవులలో మొట్టమొదటి వారు ఎవరు అంటే కాళిదాస మహాకవి అని అంటారు అందుకనే మనకు ఈ వేళ్ళనే మాట్లాడేటప్పుడు ఈ వేలికి ఉంగరం వేలికి అనామిక అని పేరు అనామిక అంటే సరదాగా చమత్కారంగా అంటారు దానికి పేరే లేదయ్యా అని పేరుంటే నామిక అనొచ్చు దానికి పేరే లేదు కానీ అనామిక అని అదేంటండి పేరు లేకపోవడం ఏంటంటే దానికి ఉంగరం వేలనే పేరుంది కదా అంటే దానికి చెప్పింది ఏమిటంటే పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠిక అధిష్ఠిత కాళిదాసః అద్యాపి తత్తుల్యకవే రభావాతు అనామిక సార్ధవతి బభూవా అని అంటారు ఒకప్పుడు సంస్కృత వాంగ్మయంలో కవులు ఎవరండి అన్నారట ఆ కవులు ఎవరండి అంటే అయ్యా కాళిదాసు అని లెక్క వేశారట ఆ తర్వాత తర్వాత ఎవరు కాళిదాసుతో సమానమైనటువంటి కవులు ఎవరు కూడా లేరుట అందువల్ల ఇంకా రెండో వేలుతో ఆ ఫలానా రెండో వ్యక్తి చెప్పాలి అంటే లేకపోవడంతో ఈ రెండో వేలు కాస్త అనామిక సార్ధవతి బభూవా అని అంటారు చమత్కారంగా అంటే కాళిదాస మహాకవి ఉన్నాడు ఇంకా అనేక మంది మహాకవులు ఉన్నారు కానీ కాళిదాస మహాకవి ఏం చేశారు అంటే శబ్దార్థముల యొక్క జ్ఞానం అనేటటువంటిది పార్వతీ పరమేశ్వరుల యొక్క అధీనమై ఉన్నది పార్వతీ పరమేశ్వరులే కాదు లక్ష్మీనారాయణులకు అధీనమై ఉన్నది అంటే భగవద్ అనుగ్రహంతోనే వాగర్థముల యొక్క శక్తి వాగర్థ ప్రతిపత్తి మనకు వస్తుంది వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతీప రమేశ్వరౌ అని ప్రార్థించాడు కాళిదాస మహాకవి అందువల్ల అటువంటి కాళిదాస మహాకవి వలె మొట్టమొదటి స్థానాన్ని పొందినటువంటి భాగవతోత్తముడు ఎవరు అంటే ప్రహ్లాదుడు అన్నమాట ప్రహ్లాదన ఆ తర్వాత నారదుడిని చెప్పారు ఎప్పుడు కూడా నారదుడు త్రిలోక సంచారి అందరికీ ఉపదేశం చేస్తూ ఉంటాడు వాల్మీకి మహర్షికి ఉపదేశం చేసింది నారద మహర్షి నారదుడి యొక్క అనుగ్రహంతోనే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు నారదుడి యొక్క అనుగ్రహంతోనే వ్యాస భగవాను శ్రీమద్ భాగవతాన్ని రచించాడు అష్టాదశ పురాణములు రచించాడు అటువంటి నారదుడు కూడా భాగవతోత్తములు ఎవరయ్యా అంటే రెండో స్థానానికి వెళ్ళిపోయినాడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస ఇక వ్యాస భగవాన్ అయితే ఎక్కడో ఉన్నాడు అంబరీష సుఖ ఆ తర్వాత సుఖయోగీంద్రుడు ఉన్నాడు సుఖ శౌనక భీష్మదాల్భ్యాన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని ఆ భాగవతోత్తములందరినీ కూడా స్మరణ చేస్తూ ఉంటారన్నమాట అటువంటి గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే గర్భస్థుడై ఉండగా ఆ యొక్క నారదుడు ఆయనకు తత్వోపదేశం చేశాడు కనుక అందువల్ల ఏదైనా లోపములు కనుక ఉన్నట్లయితే ఎన్మయి మాతా గర్భే సతీ ఏనశ్చకారయత్ పిత అగ్నిర్మాతస్మాదేన సహా విశ్వాన్ముంచత్వగుంహసహ అందువల్ల తెలుసో తెలియకో ఏదైనా నేను గర్భస్థుడై ఉన్నప్పుడు ఏదైనా నా తల్లి కానీ తండ్రి కానీ ఏదైనా పొరపాటు చేసినట్లయితే రక్షించవలసింది ఆ యొక్క పాపముల నుండి నన్ను విముక్తిని చేయవలసింది అని ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట ఇటువంటి ఎన్నో లోపములు ఉంటాయి అంతేకాదు ఒకవేళ నేను తల్లిదండ్రులను ఏదైనా నేను బాధించానేమో అని అనేటువంటి ఒకనొక మంత్రం అన్నమాట కాబట్టి నేను ఎన్ మాతరం పితరం వాజహిగం సిమా చూడండి తల్లిదండ్రులు తండ్రిని కానీ తల్లిని కానీ మొట్టమొదటి తల్లిని దేవతాస్వరూపంగా మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులుగా మనం నమస్కారం చేసినట్లయితే సకల దేవతలు సంతృప్తి చెందుతారు తల్లిదండ్రులు నమస్కారం చేయకుండా ఏ దేవతకు నమస్కరించినా వారి యొక్క పూజను స్వీకరించరట అందువల్ల మొట్టమొదట అందుకనే ఉపనిషత్తు చెప్పింది మొట్టమొదటి దేవతాభావన ఎక్కడ చేయాలి అంటే మాతృదేవోభవ పితృదేవోభవ
తల్లి తండ్రి వారే కదా యానికి ప్రత్యక్ష దైవమోని కాబట్టి అటువంటి తల్లిదండ్రుల్ని ఏదైనా నేను ఇబ్బంది పెట్టినట్లయితే యన్ మాతరం పితరం వాదిహిగం సిమా కాబట్టి అటువంటి దోషములన్నీ కూడా పోగొట్టవలసింది అలాగే మనం పాపాలు చేసేట్లయితే చేతులతోనూ కాళ్లతోనూ మనస్సుతోనూ చేస్తూ ఉంటాం అన్నమాట యద్ధస్థాభ్యాన్ చకర కల్బిషాణి అక్షాణం వగ్నము ప్రతిఘ్నమాన కళ్ళతో చేస్తూ ఉంటాం అంటే చూడకూడని వస్తువును చూడటమే కళ్ళతో చేసే పాపం మాట్లాడకూడని మాటను మాట్లాడటమే నోటితో చేసే పాపం వినకూడని మాటలు వినటమే చెవులతో చేసే పాపం వినకూడని పదార్థములను తినటమే నోటితో చేసే పాపం అలా చేతులతో మనం ఎవరినా కొట్టినా లేతే కొడతామో లేదా ఏదో చూపించినా వేలు చూపించినా ఇవన్నీ కూడా చేతులతో చేస్తే పాపం మరి కాళ్ళతో తనటువంటి ఇంకా దానికి ఆ పాపాన్ని నిష్కృతే లేదు అటువంటి పాపములన్నీ కూడా అంటే మనం అన్ని అవయములతో కూడాను పాపాలు చేస్తూ ఉంటాం అన్నమాట కాబట్టి అవేమీ కూడా నేను ఏదైనా ఒకవేళ పొరపాటున చేసి ఉన్నట్లయితే యజ్ఞస్థాభ్యాన్ చక్ర కల్బిషాణి అక్షాణం వగ్నము ప్రతిఘ్నమాన అటువంటి పాపముల నుండి నన్ను విముక్తుని చేయవలసింది అంటే ఇక గార్హోపత్యాగ్ని ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ యజమాని కూర్చొని అక్కడ మంత్రములన్నీ కూడా జపిస్తారన్నమాట అందువల్ల ఏమిటి అంటే సకల పాపములు కూడా పోవాలి తదగ్నే అనృణోభవామి యదంతరిక్షం పృథివీ ముత్యాం అంతేకాదు నేను భూలోకాన్ని హింసించ ఉండవచ్చు అంతరిక్ష లోకాన్ని హింసించ ఉండవచ్చు ద్విలోకాన్ని హింసించ ఉండవచ్చు అవన్నీ కూడా భూలోకాన్ని హింసించడము అంటే భూలోకంలో ఉండే మర్యాదను పాడి చేయటం పర్యావరణాన్ని పాడి చేయటం భూమి అనుగ్రహించేటటువంటి జలములన్నీ కూడా కలుషితం చేయటం అటువంటివన్నీ కూడా భూమాది చేసేటటువంటి పాపములు అన్నమాట అంతరిక్షంలోకి విచ్చలవిడిగా వ్యర్థ పదార్థములన్నీ కూడా వదిలిపెట్టడం అలాగే ద్విలోకంలో ఉండే దేవతల గురించి మనం పట్టించుకోకుండా వారికి నమస్కారం చేయకుండా యజ్ఞయాగాదులేమీ చేయకుండా పర్వదినాలు వచ్చినప్పుడు ఉపవాసాలేమీ లేకుండా నదీ స్నానాదులేమీ చేయకుండా దేవతల్ని ఫలానా రోజున ఫలానా దేవతను పూజించాలి అని మనకు శాస్త్రంలో చెప్పినప్పుడు ఆ రోజున ఆ దేవతను పూజించకుండా ఉండటం ఇవన్నీ కూడా పృథివీ అంతరిక్ష ద్విలోకములు చేసేటటువంటి పాపములన్నీ అన్నమాట ఆ విధంగా తల్లిదండ్రుల్ని కానీ దేవతల్ని కానీ ఎవరినైనా నేను గనక నేను వారికి చేయవలసిన మర్యాద చేయకుండా పాపంగా చేసి ఉన్నట్లయితే అటువంటి పాపముల నుండి నన్ను విముక్తుని చేయవలసింది అనేది మహామంత్రములన్నీ కూడా ఇందులో చక్కగా పారాయణ చేస్తూ చివరికి అవభృతం అనేటటువంటి కర్మలో చక్కగా చేయవలసిన ఆ పనులన్నీ కూడాను ఎందుకంటే సంకల్ప ప్రభృతి అవభృతాంతాని కర్మాణి అని శ్రౌత కర్మలు అనేటటువంటివి ఆ విధంగా ఉంటాయన్నమాట కాబట్టి ఆ అవభృత కర్మలో కూడాను చక్కగా ఆ దేవతలందరినీ కూడాను మనం ప్రార్థన చేయటం ఎద్రేత సామి ధ్నేనాప్య శుక్రా దీక్ష ఏ తపసో విమోచనీ ఆపో విమోక్త్రీర్మయి తేజ ఇంద్రియం ఆ జలములన్నీ కూడా నాయన చక్కగా తేజస్సును ఇంద్రియ శక్తిని చక్కగా అనుగ్రహించవలసింది అనేటువంటి ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆ హోమలన్నీ కూడా గొప్ప హోమములు అగ్నే ప్రియతమం హవిస్వాహ అలాగే దేవతలందరికీ కూడా చక్కగా ఇదంతా కూడాను చెందుతుంది దేవతల యొక్క అనుగ్రహంతోనే ప్రపంచమంతా కూడా నడుస్తోంది యజ్ఞానుష్ఠానం అనేటటువంటిది దేవతానుగ్రహంతోనే నడుస్తోంది కనుక కాబట్టి యజ్ఞానుష్ఠానం ద్వారా దేవతలందరూ కూడా ప్రపంచాన్ని రక్షించాలని చెప్పేటువంటి గొప్ప మహామంత్రములన్నీ కూడా అచ్చిద్ర పాఠం ద్వారా మనం పారాయణ చేస్తూ ఇటు తర్వాత అశ్వమేధ మహామంత్రములోని అశ్వమేధ బ్రాహ్మణం అశ్వమేధం అనేటటువంటిది సంహితలో అక్కడ భగవంతుడు అనుగ్రహించాడు వేదపురుషుడు అనుగ్రహించాడు ఆ మంత్రముల యొక్క బ్రాహ్మణం అంతా కూడాను బ్రాహ్మణము అంటే వ్యాఖ్యానము దాని యొక్క విపులీకరణ అని అన్నమాట అటువంటి మహామంత్రములన్నీ కూడా అశ్వమేధ మహామంత్రంలోని అశ్వమేధాన్ని మించినటువంటి ప్రాయశ్చిత్తం లేదు ఒకచోట వేదం మాట్లాడుతూ సర్వం పాప్మానం తరతి తరతి బ్రహ్మ హత్యాయోశ్వమేధే నయజతే యౌచేనమేవం వేద బ్రహ్మహత్య వంటి మహాపాతకం లేదు అశ్వమేధం వంటి మహాప్రాయశ్చిత్తం లేదు అని సిద్ధాంతం చెప్పేశారు అంటే అశ్వమేధం అనేటటువంటి మహాక్రతువు సమస్త పాపముల్ని కూడాను పోగొడుతుంది అందుకనే రామచంద్రమూర్తి అశ్వమేధ శతానిచ 100 అశ్వమేధములు రామచంద్రమూర్తి అనుగ్రహించారు గవాం కోట్యయుతం తత్వాన్ని అంటారు అంటే 10,000 కోట్ల ధేనువులని అశ్వమేధ యాగం చేసినప్పుడల్లా రామచంద్రమూర్తి బ్రాహ్మణోత్తములకి దానం చేశారట చూడండి 10,000 కోట్ల ధేనువులు దానం చేయాలి అంటే ఎన్ని కోట్ల ధేనువులను మనం గౌరవించాలి పోషించాలి రక్షించాలో భారతదేశం యొక్క ఔన్నత్యం అంత గొప్పది అన్నాడు భారతదేశమే కాదు రామచంద్రమూర్తి యొక్క సామ్రాజ్యము అంటే ప్రపంచమంతా కూడా రామచంద్రమూర్తి యొక్క సామ్రాజ్యమే ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడా ప్రపంచమంతా కూడా
సార్వభౌములుగా దాని పరిపాలించారు కాడి ప్రపంచమంత కూడా ఆనాడు గోవులతో నిండి ఉండేది అందుకనే అటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క చరిత్రని రాసినటువంటి తులసీదాసుకి పేరు ఏమిటి అంటే గోస్వామి తులసీదాసు ఆయనకి ఇంటి పేరు ఏమిటంటే గోస్వామి గోవులు అంటే అనేకమైనటువంటి గోవులు కలిగి ఉన్నటువంటి వాడు ఆ విధంగా రామాయణంలో మనం పరిశీలించిన మరి మహాభాగవతంలో పరిశీలించినట్లయితే కృష్ణ పరమాత్మ సాక్షాత్ గోపాలకుడే ఆయన ప్రతిరోజు ఎన్ని గోవుల్ని తోలికెళ్ళేవాడు అంటే చెప్తారు 3 కోట్ల ఆవుల్ని ఆయన ప్రతిరోజు వనానికి తీసుకెళ్ళి గోపాలకులు అందరూ కూడా కలిసి 3 కోట్ల ఆవుల్ని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవారట అటువంటి గోసంపద అన్నమాట ఆ విధంగా గోవుల్ని మనం రక్షించాలనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ అటువంటి అశ్వమేధం అనేటువంటి మహాక్రతువు యొక్క బ్రాహ్మణ మంత్రములన్నీ కూడాను ఇప్పుడు మనం పారాయణ చేయబోతున్నాం. శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు చక్క వేదభాష్య రచన చేస్తూ అంటారు, అచ్ఛిద్రార్థాః కర్మమంత్రాః సప్తమే పాఠకే శ్రుతాః అష్టమే నవమే చ అశ్వమేధ బ్రాహ్మణం ఉదీరియతే. 7వ ప్రశ్నలో అచ్ఛిద్ర మంత్రములన్నీ కూడా వేదమాత అనుగ్రహించిందయ్యా. ఈ 8-9 ప్రశ్నలలో అశ్వమేధ క్రతువు యొక్క బ్రాహ్మణ భాగమంతా కూడా చెప్పబోతున్నాము. అశ్వమేధః త్రిరాత్రోయం, త్రిరాత్ర క్రతువు ఇది. అటువంటి మహాక్రతువైన అశ్వమేధంలో అహరాజ్యంతు ఇహ అష్టమే పాఠకే వర్ణ్యతే తత్ర స్వామి సంస్కృతి. గొప్ప మహామంత్రములన్నీ కూడా చెప్పబోతూ మొదటి ఆ అశ్వమేధం అనేటువంటి క్రతువులో ఆ ప్రశ్నలో మొదటి విషయములన్నీ కూడా చెప్పబోతున్నాము. దాంట్లో అంటే ఆ మొదట యజమాని యొక్క సంస్కారములన్నీ కూడా చెప్పబోతున్నాము అని ఆ మహామంత్రములన్నీ కూడా చెప్తున్నారు. ఇటువంటి అశ్వమేధ మహామంత్రములను గనక విన్నా పారాయణ చేసిన వేదమే చెప్పింది, యోశ్వమేధే నయజతే యౌచైనమేవం వేద. విన్నా శ్రవణం చే అంటే విన్నా పారాయణ చేసిన అధ్యయనం చేసిన మహాఫలం అంతా కూడా తప్పకుండా వస్తుంది అని ఇటువంటి మహాఫలాన్ని మనమందరం కూడా పొంది లోకాన్ని రక్షించమని శ్రీవారిని ప్రార్థన చేస్తూ ఈ మహామంత్రములను మనం పారాయణ ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. సంగ్రహణ్యేష్యాజితే ఇమాం జనతాగుం సంగ్రహణానీతి ద్వాదశరత్నేరచనా భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్వై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రానక్షత్రం భవతి చిత్రం వా ఏతత్ కర్మ యదశమేధ సమృద్ధి పుణ్యనామదే వయజన మధ్యవస్యతి పుణ్యామేవ తేన కీర్తిమభిజయతి అపదాతి నృత్విజః సమావహంత్యాసు బ్రహ్మణ్యాయాః సువర్గస్య లోకస్య సమష్టై కేశశ్మశ్రువపతే నఖాని నికృందతే దతో ధావతే స్నాతి హతం వాదః పరిధత్తే పాపమనోపహత్యై వాజయ్యత్వోపవసతి సువర్గస్య లోకస్య గుప్తై రాత్రిం జాగరయంతాసతే సువర్గస్య లోకస్య సమష్టై చతుష్టయాపో భవంతి చతుష్టభోవాశ్వః ప్రజాపత్యః సమృద్ధ్యై తాదిగ్ఞః సమాభృతా భవంతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అధ్యో వా అన్నం జాయతే జాయతే తదవరుంధే అసు బ్రహ్మౌ ధనం పచతి రేత ఏవ తద్దధాతి చతుశ్చరావో భవతి దిక్ష్వేవ ప్రతిష్ఠతి ఉపయతో రుక్మౌ భవతః ఉపయత ఏవాస్మిన్ రుచం దధాతి ఉద్ధరదిషు దత్వాయ సర్పిష్వాన్ భవతి మేధ్యత్వాయ చత్వారారుషేయాః ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిః జుహోతి చత్వారి హిరణ్యాని దదాతి దిశామేవ జ్యోతి గుష్యవరుంధే కదాచ శిష్యతే తస్మిన్ రశనాన్యునత్తి ప్రజాపతిర్వావో ధనః రేతాజ్యం యదాజ్యే రశనాన్యునత్తి ప్రజాపతిమేవ రేతసా సమర్థయతి దర్భమయీ రశనా భవతి బహువా ఏష కుజరో మేధ్యముపగచ్చతి యదశ్వః పవిత్రం వై దర్భాః యదర్భమయీ రశనా భవతి పునాత్యేవైనం పూతమేనం మేధ్యమాలభతి అశ్వస్య వా ఆలబ్ధస్య మహిమోదక్రామత్ సమహర్త్విజః ప్రామిషత్
तन्महत्विजाम् महत्वित्वम् यन्महत्विजः प्राश्यन्ति महिमानमेवास्मिन् तद्दधति अश्वस्य वा आलब्धस्य रेत उदक्रामत् सुवर्णगो हिरण्यमभवत् सुवर्णगो हिरण्यम् ददाति रेत एव तद्दधाति ओदने ददाति रेतो वा ओदनः रेतो हिरण्यम् रेतदैवास्मिन् रेतो दधाति यो वै ब्रह्मणे देवेभ्यः प्रजापतये प्रतिप्रोच्याश्वम् मेध्यम् बध्नाति देवताभ्यो वृश्यते पापीयान् भवति प्रतिप्रोच्यान् देवताभ्यावृश्यते पापीयान् भवति यदाहारम् ब्रह्मश्वम् मेध्यम् भन्स्यामि देवेभ्यः प्रजापतये तेन राध्यासमिति ब्रह्म वै ब्रह्मा ब्रह्मण एव देवेभ्यः प्रजापतये प्रतिप्रोच्याश्वम् मेध्यम् बध्नाति देवताभ्यावृश्यते पापीयान् भवति देवस्य विदुः प्रसवैति रशनामादत्ते प्रसूत्यै अश्विनार्बाहुभ्यामित्याह अश्विनौ हि देवानामध्वर्युवासाम् पूष्णो हस्ताभ्यामित्याह यत्यै व्युर्धम् वा एतद्यज्ञस्य यजुष्केण क्रियते मामगभ्रन्नशनामृतस्येत्यधिवदति यजुष्कृत्यै यज्ञस्य समृद्ध्यै तदाहुः पादशारत्नी रशना कर्तव्या त्रयोदशारत्नी ऋषभो वा एष ऋतूनाम् संवत्सरः तस्य त्रयोदशो मासो विष्टपम् ऋषभ एष यज्ञानाम् यशस्वमेधः यथा वा ऋषभस्य विष्टपम् एवमेतस्य विष्टपम् त्रयोदशमरत्निगोरशनायामुपादधाति यथ ऋषभस्य विष्टपगोधग्नुः करोति तादृगेव तत् पूर्व आयुष विदथेषु गव्येत्याह आयुरेवास्मिन् दधाति तया देवा सुतमापभूवृत्याः भूतिमेवोपावर्तते ऋतस्य सामम् सरमारभन्तेत्याह सत्यम् वा ऋतम् सत्येनैवेन मृतेनारभते अभिधाहीत्याह तस्मादश्वमेधयाजी सर्वाणि भूतान्यभिभवति भुवनमसीत्याह भूमानमेवो वैति यन्तासीत्याह यन्तारमेवैनम् करोति धर्तासीत्याह धर्तारमेवैनम् करोति सोऽग्निम् वैश्वानरमित्याह अग्नावेवैनम् वैश्वानरे जुहोति सप्रथ समित्याः प्रजैवैनम् पशुभिः प्रथयति स्वाहागैत्याः होम एवाशेषः पृथिव्यामित्याः अस्यामेवैनम् प्रतिष्ठापयति यन्ताराज्यन्तासि यमनो वर्तासि तरुणैत्याः रूपमेवास्यैतन्महिमानम् याजुष्टे गृह्येत्वा क्षेमाय त्वा रयेत्वा पोषाय त्वेत्याः आशिषमेवैतामाशास्ते स्वगात्वा देवेभ्यैत्याः स्वगा करोति स्वाहात्वा प्रजापतैत्याः प्राजापत्यो वा श्वः यस्या एव देवतायाः लभ्यते तयैवैनगो समर्थयति पितुरनुजायाः पुत्रः स पुरस्तान्नयति यो मातुरनुजायाः पुत्रः स पश्चान्नयति एवास्मात् पाप्मानम् विवृहतः यो अर्वन्तम् जिघाघोषदितमभ्यमीति वरुणै दिश्वानम् चतुरक्षम् प्रसौति परोवरतः परश्वे दिशुनश्च रक्षस्य प्रहन्ति स्मे हवै पाप्मा भ्रातृव्यः पाप्मानमेवास्य भ्रातृव्य गुहन्ति सैध्वजम् मुसलम् भवति कर्म कर्मैवास्मै साधयति पौगुश्चेयोहन्ति भुगुश्चल्वाम् वै देवाश्चुजन्यदधुः शुचैवास्य शुचगुहन्ति पाप्मा वा एतदीप्सतीत्याहुमेधेन यजत इति अश्वस्याधस्पदमुपास्यति वज्रीवाश्वः प्राजापत्यः वज्रेणैव पाप्मानम् भ्रातृव्यमवक्रामति दक्षिणापप्लावयति पाप्मानमेवास्माच्छमलमवप्लावयति ऐशीकौ दोहो भवति आयुर्वाशीकाः देवास्मिन् दधति अमृतम् वाशीकाः अमृतमेवास्मिन् दधति वेतसशाखोपसम्बद्धा भवति अथयो निर्वाश्वः अथयो वेतसः स्वा देवेनयो नेर्निर्मिमीते प्रत्यञ्चमभ्युदोहति पुरस्ता देवास्मिन् प्रतीच्यमृतम् दधाति अहम् च पञ्चवृत्रः निधि ब्रह्माणमानस्य गृह्णाति ब्रह्मक्षत्रे एव सन्दधाति अभिकृत्वेन्द्रभोरधर्मनित्यमानवाद्यै అద్భుతమైనటువంటి అశ్వమేధ వ్యాఖ్యానం అన్నమాట. మొట్టమొదటే మాట్లాడుతూ సాంగ్రహణ్యేష్ట్యాయజతే, సాంగ్రహణే అనే నామకమైనటువంటి ఇష్టి చేయాలిట,
ఎందుకు అంటే ఇమాన్ జనతాగుం సంగృణ్హానీతి లోకంలో ప్రజలందరూ కూడాను ఐకమత్యంగా ఉండాలి అంటే ఈ యాగం చేయాలన్నమాట చూడండి మరి ఇంట్లోనే ఐకమత్యం లేకపోతే వ్యవహారం నడవదు ఒక గ్రామానికి ఒక గ్రామానికి ఐకమత్యం లేకపోతే పురోగతి అనేటటువంటిది ఉండదు అదే విధంగా ఒక దేశానికి మరొక దేశంతో ఒక ఖండానికి మరొక ఖండంతో ఐకమత్యం ఉన్నప్పుడు అందుకనే భారతీయ సిద్ధాంతం ఏమిటి అంటే వసుధైక కుటుంబకం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అని అంటారు మరి చిన్న భావన తక్కువ భావన ఉన్నటువంటి వారు అయం నిజః పరోవేతి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం అని అంటారన్నమాట వీడు నావాడు కాదు అనేటటువంటి భావన ఎవరికి ఉంటుంది అంటే లఘుచేతసాం అయం నిజః అయం పరః వీడు నావాడయ్యా వీడు నావాడు కాదయ్యా వీడు నావాడు కాదు గనక వారు ఏమైనా పర్వాలేదు వీడు నావాడు కనుక వీడికి అన్నీ మనం ఏర్పాటు చేద్దాము అనుకునేటువంటి భావన ఉంటుంది అది ఎవరికి ఉంటుందయ్యా అంటే లఘుచేతసాం అంటే చిన్న బుద్ధి కలవాళ్ళు అంటే వికసింపని వాళ్ళు అని అర్థం అన్నమాట మేధాశక్తి పరమాత్మ సంపూర్ణంగా ఇచ్చాడు ప్రతి మానవుడికి కూడాను సంపూర్ణమైనటువంటి మేధాశక్తిని అనుగ్రహించారు సంపూర్ణమైన మేధాశక్తిని వినియోగించినప్పుడు తాను సుఖంగా ఉంటాడు ప్రపంచం కూడా సుఖంగా ఉంటుంది సంపూర్ణమైన మేధాశక్తిని వినియోగించేవాడు ఎవరు అంటే ఉదార చరితానాం ఉదారమైనటువంటి ఆయన చాలా ఉదార స్వభావుడండి ఔదార్యం కలవాడండి అని అంటాం కాబట్టి ఔదార్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే వాత్సల్యాదభయ ప్రదాన సమయాత్ ఆర్తార్థ నిర్వాపణాత్ ఔదార్యాదఘశోషణాదగణిత శ్రేయఃపద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే జగత్సాక్షిణః సేవ్య శ్రీపతిరేక ఏవ జగతాం ఏతే చ షట్సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః అని ఔదార్యగుణ సంపన్నుడు ఎవరు అంటే సాక్షాత్తు పరమాత్మే రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఔదార్యం ఎవరికి ఉన్నది అందుకనే అంటారు రామచంద్రమూర్తి శ్రీమద్ రామాయణంలో సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అంటారు ఒక వ్రతం నా యొక్క వ్రతం ఏమిటి నా యొక్క నియమం ఏమిటి అంటే సకృదేవ ప్రపన్నాయ ఒక్కసారి నా యందు ప్రపత్తి భక్తి శరణాగతి చేసి నన్ను శరణ వేడితే చాలయ్యా అతనికి నేను అభయం ఇస్తాను అని అన్నారు అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అని ఎక్కడ చెప్తారు అంటే యుద్ధ సమయంలో చెప్తారు యుద్ధకాండలో యుద్ధం జరగబోతోంది రావణాసురుడికి రామచంద్రమూర్తికి యుద్ధం జరగబోతోంది ఆ సమయంలో విభీషణుడు వచ్చాడు రావణాసురుడి పక్షం నుంచి రాముడి దగ్గర శరణు వేడాడు రాముడు ఆ పాట వెంటనే విభీషణుడికి శరణు ఇచ్చేశాను అని అన్నాడు అంతేకాదు నీకు లంకారాజ్యం కూడా నీకు ఇచ్చేశాను అన్నాడు అదేమిటి చూడండి ఇంకా యుద్ధం కాలేదు రావణాసురుడిని జయించలేదు కానీ విభీషణుడికి నిన్ను లంకాధిపతిగా అభిషేకం చేసేసాను అన్నాడు ఎంత ధైర్యమో ఆయనకున్నటువంటి ఐదార్యం ఎంతో గొప్పదో చూడండి విభీషణుడు వస్తున్నాడు వీళ్ళందరూ కూడా రాముడి యొక్క పక్షంలో ఉన్నటువంటి మహాసేనాగ్ర నాయకులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా సందేహాలు వెలిపిస్తున్నారు ఆయన శత్రుపక్షం నుంచి వస్తున్నాడు గూఢచర్యం చేయడానికి వస్తున్నాడేమో మరి ఏం చేయడానికి వస్తున్నాడో తెలియదు కదా సాక్షాత్తు సీతమ్మ వారిని అపహరించినటువంటి రావణాసురుడు సాక్షాత్తు తమ్ముడైనా అతన్ని మీరు ఎలా చేర్చుకుంటారండి అని ఆయన రామచంద్రమూర్తి సలహాలు అడుగుతారన్నమాట అంగదా ఏం చేయమంటావు మరి ఆంజనేయ ఏం చేయమంటావు ఆ విధంగా మరి వాళ్ళందరూ కూడా ఆయనకి సచివులు కనుక వాళ్ళందరినీ అడుగుతారు అందరూ కూడా తలా ఒక అభిప్రాయం చెప్తూ ఉంటారు అసలు అభిప్రాయం ఏంటో రామచంద్రమూర్తికి తెలుసు కానీ వాళ్ళందరి చేత చెప్పించాలి అని ఆయన యొక్క అభిప్రాయం అనమాట ఆయనకు ఉద్దేశం అనమాట అప్పుడు చెప్తాడు రామచంద్రమూర్తి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్వర్తం మమ ఒకసారి విభీషణుడు వచ్చాడు శరణాగతి చేశాడు కానీ విభీషణ శరణాగతి అనేటటువంటిది శ్రీమద్ రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం అనమాట మరి అప్పుడు అడిగారు సరేనండి మీరు మీ ఔదార్యం చాలా గొప్పది మీరు విభీషణ్ణి లంకాధిపతిగా ఇప్పుడే డిక్లేర్ చేసేశారు మరి ఇదే విధంగా మీరు రావణాసురుడు కూడా వచ్చి శరణాగతి చేస్తే ఏం చేస్తారు అని అడిగారు అప్పుడు అన్నాడు ఎందుకంటే లంకారాజ్యం ఖాళీ లేదుగా రాముడు ఒకేసారి మాట్లాడతాడు రామో ద్విర్ణాభిభాషతే రాముడు రెండు మాటలు మాట్లాడాడు
ఒకమాట ఒకేసారి మాట్లాడతాడు కాబట్టి లంకాధిపతిగా విభీషణుని డిక్లేర్ చేసాడు ఇప్పుడు రావణాసురుడు కూడా వచ్చి మిమ్మల్ని శరణ చేస్తే ఏం చేస్తారండి అని అడిగారు పక్కన ఉన్నటువంటి మంత్రులు అప్పుడు ఏమన్నా అంటే రాముడి యొక్క ఔదార్యానికి ఇదే మచ్చు తనక అప్పుడు నా అయోధ్య రాజ్యాన్ని రావణాసురుడికి ఇచ్చేస్తానయ్యా అని అన్నాడు అటువంటి ఔదార్యం కలిగినటువంటి వాడు అన్నమాట ఆ పరమాత్మ రామచంద్రమూర్తి కాబట్టి ఏమిటి అంటే ఇమాన్ జనతాగుం సంగృహ్ణానీతి సంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాన్ జనతాగుం సంగృహ్ణానీతి అందరిలోనూ కూడాను ఐకమత్యం ఉండాలి అందరూ మనవాళ్ళే అనుకోవాలి అది ఎవరికి ఉంటుంది అంటే ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం భారతీయులందరి యొక్క స్వభావం ఏమిటి అంటే ఉదార చరిత్ర కలిగి ఉండటమే అందుకనే భారతీయులు ప్రార్థిస్తారు ఏమిటి అంటే సంగచ్చద్భగం సంవదద్భం సంవోమనాగం సుజానతాం అని ప్రార్థన చేస్తారన్నమాట దేవా భాగం యథా పూర్వే సంజానా ఉపాసత సమానో మంత్ర సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం సమానం కేతో అభిసంరభధ్వం సంజ్ఞానేన వో హవిషాయ జామః సమానీవ ఆకూతి సమానా హృదయానివ సమానమస్తు వో మనః మన యొక్క మనస్సు వాకు కర్మలన్నీ కూడా సమానంగా ఉండాలి ఇది ఉదార చరిత్ర అంటే అందుకనే భారతదేశం అనేటటువంటిది అందరికీ కూడా ఆశ్రయం ఇస్తుంది అందరికీ ఆలవాలంగా ఉంటుంది ఎవరిని కూడాను నావాడు కాదు అని అనుకోరని వాడు భారతీయులందరూ కూడా అంతా మనవాళ్లే నావాళ్లే అనుకుని అనుకోవటము అనుకోవటమే ఒక సంకల్పంగా కూడా చెప్తారు ఆ సంకల్పమే లోకాస్తమస్తా సుఖినోభవంతోని భారతీయులు ఏ పని చేసినా చెప్పేటటువంటిది ఏమిటి అంటే లోకాస్తమస్తా సుఖినోభవంతు సర్వే భవంతు సుఖిన అనేటటువంటిది అనమాట కాబట్టి అందువల్ల ఏమిటి అంటే మొట్టమొదటి అశ్వమేధంలో ప్రారంభంలోనే ఏమిటి చేస్తున్నారు అంటే సాంగ్రహణ్యేష్ట్యా యజతే ఇమాన్ జనతాగుం సంగృహ్ణానీతి కాబట్టి ఆ యజమాని దీక్ష పొందబోతాడనమాట అశ్వమేధ దీక్షితుడు కాబోతూ మొట్టమొదటి యాగమంతా కూడా చేస్తాడు అందువల్ల ఆ దీక్ష దక్షుడైనటువంటి యజమాని అశ్వమేధ యాగం చేయటం వల్ల సమస్త ప్రపంచము కూడా ఏకత్ర ఒక గొడుగు కిందికి వచ్చి ఎందుకనే ఉపనిషత్తులో చెప్తారు ప్రపంచమంతా కూడా ఒకే గొడుగు కింద ఉందయ్యా యత్ర విశ్వం భవత్యేక నీడం ప్రపంచమంతా కూడా ఎవరి కింద ఉంది అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం అనే ఒక గొడుగు కింద ఉన్నది అని చెప్తారన్నమాట కాబట్టి అటువంటి ఆ సాంగ్రహణేష్టితో ప్రారంభమైంది అశ్వమేధమనేటువంటి మహామంత్రం కాబట్టి ఈ మహామంత్రముల ద్వారా ప్రపంచమంతా కూడా ఐక్య భావన పొంది అందరూ కూడా ప్రస్తుతం కావాల్సిన ఐక్య భావన ఏమిటి అంటే అర్జెంటుగా అనారోగ్యం నుంచి మేమందరం బయటపడాలనేటువంటి ఐక్య భావన అందరికీ ఉన్నది ఇటువంటి ఐక్య భావన అనేటటువంటిది అంటే ఇటువంటి అనుగ్రహం అనేటటువంటిది భగవంతుడు కల్పించాలి అని ప్రార్థన చేస్తూ అశ్వమేధంలో ఇంకా అనేకమైన మహామంత్రములు బ్రాహ్మణ మంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం పారాయణ చేస్తున్నాం రాజపుత్రై సహాధ్వర్యు పురస్తాత్ ప్రత్యం తిష్టన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అజగో రాజా వృత్రం వధ్యాజితి రాజ్యం వాధ్వర్యు క్షత్రగో రాజపుత్రః రాజ్యేనైవాస్మిన్ క్షత్రం దధాతి శతేన రాజభిరుగ్రైః సహ బ్రహ్మా దక్షిణత ఉదం తిష్టన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అజగో రాజా ప్రతిదృశ్యోస్త్వితి బలం వై బ్రహ్మా బలమరాజోగ్రహ బలేనైవాస్మిన్ బలం దధాతి శతేన సూతగ్రామణిభిః సహ హోతా పశ్చాత్ ప్రాంగ్ తిష్టన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగూ రాజాస్యై విషః బహుగ్వై బహ్వశ్వాజై బహ్వజావికాయై బహువ్రీహ్యవాజై బహుమాషతిలాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై బహుదాసపూరుషాయై రయమత్యై పుష్టిమత్యై బహురాయస్పోషాయై రాజాస్త్విది భూమా వై హోతా భూమాసూతగ్రామణ్యః భూమ్నైవాస్మిన్ భూమానం దధాతి శతేన క్షత్తసంగ్రహీతృభిః సహోద్గాతా ఉత్తరతో దక్షిణాతిష్టన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగో రాజా సర్వమాయురేత్విది ఆయుర్వా ఉద్గాతా ఆయుః క్షత్తసంగ్రహీతారః ఆయుషైవాస్మిన్నాయుర్దధాతి శతకోశతం భవంతి శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి చతుశ్శతా భవంతి చతస్రో దిశః దిక్ష్వేవ ప్రతిష్ఠతి యథా వై హవిషో గృహీతస్య స్కందతి
एवं वा एतदश्वस्य स्कन्दति यन्निक्तमना लब्धमुत्सृजन्ति यत्स्तोक्यान्वः सर्वभूतमेवैनं करोत्यस्कन्दाय अस्कन्नगुंहितत् यद्भुतस्य स्कन्दति सहस्रमन्वः सहस्रसंमितः सुवर्गो लोकः सुवर्गस्य लोकस्याभिजित्ये यत्परिमिता अनुब्रूयात् परिमितमवरुन्धीत अपरिमिता अन्वाः अपरिमितः सुवर्गो लोकः सुवर्गस्य लोकस्य समष्टि स्तोक्या जुहोति या एव वर्ष्या आपः तावरुन्धे अस्याञ्जुहोति इयं वा अग्निर्वैश्वानरः अस्यामेवैनाः प्रतिष्ठापयति उवाचः प्रजापतिः स्तोक्या सुवाहमश्वमेधगोसग्नौ स्थापयामि तेन तदस्सग्नौ स्थितेन चरामीति अग्नये स्वाहेत्याः अग्नय एवैनं जुहोति सोमाय स्वाहेत्याः सोमायैवैनं जुहोति सवित्रे स्वाहेत्याः सवित्र एवैनं जुहोति सरस्वत्यै स्वाहेत्याः सरस्वत्या एवैनं जुहोति पूष्णे स्वाहेत्याः पूष्ण एवैनं जुहोति बृहस्पतये स्वाहेत्याः बृहस्पतय एवैनं जुहोति अपामोदाय स्वाहेत्याः अध्य एवैनं जुहोति वायवे स्वाहेत्याः वायव एवैनं जुहोति मित्राय स्वाहेत्याः मित्रायैवैनं जुहोति वरुणाय स्वाहेत्याः वरुणायैवैनं जुहोति एताभ्य एवैनं देवताभ्यो जुहोति दश दश सम्पादं जुहोति दशाक्षरा विराड् अन्नं विराड् विराजैवान्नाद्यमवरुन्धे प्रवायेषोऽस्माल्लोकाच्यवदे यः पराजीराहुतिर्जुहोति पुनः पुनरभ्यावर्तं जुहोति अस्मिन्नेव लोके प्रतिष्ठति एतागो हवावसो अश्वमेधस्य सग्नुस्थितिमुवाचा स्कन्दाय अस्कन्दगुंहितत् यद्यज्ञस्य सग्नुस्थितस्य स्कन्दति प्रजापतये त्वाजुष्टं प्रोक्षामीति पुरस्तात् प्रत्यङ्गिष्ठन् प्रोक्षति प्रजापतिर्वै देवानां नादो वीर्यावान् अन्नाद्यमेवास्मिन् वीर्यं दधाति तस्मादश्वः पशूनामन्नादो वीर्यावत्तमः इन्द्राग्निभ्यां त्वेति दक्षिणतः इन्द्राग्ने वै देवानामोजिष्ठौ बलिष्ठौ ओज एवास्मिन् बलं दधाति तस्मादश्वः पशूनामोजिष्ठो बलिष्ठः वायवेत्वेति पश्चात् वायुर्वै देवानामाशुस्सारसारितमः जवमेवास्मिन् दधाति तस्मादश्वः पशूनामाशुस्सारसारितमः विश्वेभ्यस्त्वा देवेभ्य इत्युत्तरतः विश्वे वै देवा देवानां यशस्वितमाः यश एवास्मिन् दधाति तस्मादश्वः पशूनां यशस्वितमः देवेभ्यस्त्वेत्यधस्ताद् देवा वै देवानामपचिततमाः अपचितमेवास्मिन् दधाति तस्मादश्वः पशूनामपचिततमः सर्वेभ्यस्त्वा देवेभ्यैत्युपरिष्टात् सर्वे वै देवास्त्विषिमन्तो हरस्विनः द्विषमेवास्मिन् हरो दधाति तस्मादश्वः पशूनान् द्विषिमान् हरस्विनमः दिवे त्वान्तरिक्षाय त्वा पृथिव्यै त्वेत्याह एभ्य एवैनं लोकेभ्यः प्रोक्षति सते त्वाभ्यस्तौषधीभ्यस्त्वा विश्वेभ्यस्त्वा भूतेभ्य इत्याह तस्मादश्वमेधयाजिनौ सर्वाणि भूतान्युपजीवन्ति ब्रह्मवादिनो वदन्ति यत्रायावत्योऽश्वः अथ कस्मादेन मन्याभ्यो देवताभ्योऽभिप्रोक्षतीति अश्वे वै सर्वा देवता अन्वायत्ताः संयद्विश्वेभ्यस्त्वा भूतेभ्य इति प्रोक्षति देवता एवास्मिन् न्वायातयति तस्मादश्वे सर्वा देवता अन्वायताः यथा वै हविषो गृहीतस्य स्कन्दति एवं वा एतदश्वस्य स्कन्दति यत्रोक्षितमनारभ्यमुत्सृजन्ति यदश्वचरितानि जुहोति सर्वहुतमेवैनं करोत्यस्कन्दाय अस्कन्नगुंहितत् स्कन्दति ईङ्काराय स्वाहेङ्कृताय स्वाहेत्याह एतानि वा अश्वचरितानि चरितैरेवैनगो समर्थयति तदाहुः अनाहुतयो वा अश्वचरितानि नैताहोतव्या इति अथो आहुः होतव्या एव अत्र वामैवं विद्वानश्वमेधगोसग्नौ स्थापयति यदश्वचरितानि जुहोति अस्माद्धोतव्या इति बहिर्धा वा एनमेतदायतनात् दधाति भ्रातृव्यमस्मै जनयति यस्यानायतनेऽन्यत्राग्नेराहुतेर्जुहोति सावित्र्यायिष्याः पुरस्तात् सृष्टकृतः
आयतन एवास्याहुतिर्जुहोति नास्मै भ्रातृव्यं जनयति तदाहुः यज्ञमुखे होतव्याः यज्ञश्च कृत्यै स्वर्गस्य लोकस्यानुख्यात्या इति अथो खल्वाहुः यज्ञमुखे जुहुयात् पशुभिर्यजमानं व्यर्थयेत् अवसु वर्गाल्लोकात् पद्येत पापीयान् स्यादिति सकृदेव होतव्याः न यजमानं पशुभिर्व्यर्थयति अभिदु वर्गं लोकं जयति न पापीयान् भवति अष्टाचत्वारिकंशतमश्वरूपाणि जुहोति अष्टाचत्वारिकंशतक्षरा जगति जागतोऽश्वः प्राजापत्य समृद्ध्यै एकमतिरिक्तं जुहोति तस्मादेकः प्रजा स्पर्धुकः अनेकमैनटुवंटि అశ్వమేధాంగ భూతములైనటువంటి హోమములు ఆ క్రతువులో విధిస్తే వాటన్నిటికీ కూడాను బ్రాహ్మణం ఇక్కడ వేదపురుషుడు అనుగ్రహిస్తున్నాడు. అద్భుతమైనటువంటి అశ్వమేధ మంత్ర పారాయణ ద్వారా ప్రపంచమంతా కూడా సుసంపన్నం కావాలి అని శ్రీవారిని మనందరం ముక్తకంఠంతో ప్రార్థన చేద్దాం. ఇప్పుడు శాంతి మంత్రములు పారాయణ చేద్దాం. ॐ पृथिवी शांता साग्निना शांता सामे शांता शुचकुं शमयतु अंतरिक्षको शांतं तद्वायुना शांतं तन्मे शांतको शुचको शमयतु यौ शांता सादित्येन शांता सामे शांता शुचको शमयतु पृथिवी शांतिरंतरिक्षको शांतिर्द्यौ शांतिर्दिशांतिरवांतरदिशांतिरग्निशांतिर्वायुशांतिरादित्यशांतिश्चंद्रमाशांतिरनक्षत्राणि शांतिरापश्चांतिरोषधयशांतिर्वनस्पतयशांतिर्गौ शांतिरजाशांतिरश्वशांतिर्पुरुषशांतिर्ब्रह्मशांतिर्ब्राह्मणशांतिश्शांतिरेवांतिश्शांतिर्मे अस्तु शांतिः तया गोशांत्या सर्वशांत्या मह्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः एह श्रीश्चक्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्त मनोत्तिष्ठन्तु मामागुश्रीश्चक्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहासिजुः उदायुषा स्वायुषो दोषधीना तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरद् अश्येम शरदश्यतं जीवेम शरदश्यतं मन्दाम शरदश्यतं मोदाम शरदश्यतं भवाम शरदश्यतगो शृणवाम शरदश्यतं ब्रभ्रवाम शरदश्यतमजीतास्याम शरदश्यतं ज्योग्यसूर्यं दृशे यमुदगान् महतोऽर्णवाद्विभ्राजमानः शरीरस्य मध्यात् समासभोलोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा पुनातु ब्रह्मणश्चोदन्यति ब्रह्मण आणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मणा मही धारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गोसते वाञ्यदहं वेद तदहं धारयाणि मामद्वेदोऽधिविस्रसत् मेधा मनीषे माविशदागो समीची भूतस्य भव्यस्यावरुद्धि सर्वमायुरयाणि आभिर्गीर्भिर्यततो न ऊनमाप्याजय हरिवो वर्धमानः यदा स्तोदृभ्यो महि गोत्रा रुजासि भूयिष्ठभाजो अधते स्याम ब्रह्म प्रावादिष्पतन्नो माहासीत् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रश्चं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः पर्याप्या अनन्तरायाय सर्वस्तोमोतिरात्रमुत्तममहद्भवति सर्वस्याप्त्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति
हरि ओम श्रीकांताय कल्याण निधये निधयेर्थिनाम श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम। ओम।